హాయ్ దిస్ ఈజ్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టించగలడు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం కానీ ఇలాంటి గొప్పతనం ఈ రోజుల్లో చేతకానితనం అయిపోయింది మాట హద్దు దాటితే తప్పు ఖర్చు హద్దు దాటితే అప్పు ఈ రెండు మనశ్శాంతికి హానికరమే పిల్లలకి తరతరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించడం కన్నా మనం తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం ఎంతో అవసరం పేదరికం దరి చేరినప్పుడు ఆప్తులు కూడా దూరం అవుతారు అదే ధనవంతులు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులు అవుతారు ఇదే ఈ రోజుల్లో ధనానికి ఉన్న శక్తి బంధాలు వాటంతటా అవే దూరం కావు ఒకరి ప్రవర్తన వలన నిర్లక్ష్యం వలన వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వలన దూరం అవుతాయి పుట్టినప్పుడు ఎంత తెచ్చావని నాది ఎంత పోగొట్టుకున్నా అంటున్నావు నీతో ఎంత పట్టుకెళ్తావని అంత సంపాదించానని చెప్పుకుంటున్నావు నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కనీసం ఈ శరీరమైనా ఉంది కానీ పోయేటప్పుడు అది కూడా మిగలదు ఒట్టి చేతులతో వచ్చావు మట్టిలో కలిసిపోతావు పది కాలాలు గుర్తుండేది నువ్వు చేసే సాయమే నీకు గుర్తింపు తెచ్చేది నీ మంచితనమే మనకు ఏమీ లేనప్పుడు నీకు ఏముంది అనేవారికంటే నీకు నేనున్నాను అనేవారిని ఎప్పటికీ వదులుకోకు సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది కానీ గుక్కెడి నీళ్లు కూడా తాగడానికి పనికిరావు అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటి వారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా పడినా అది వృధా ప్రయాసే అవుతుంది ఒక బాధ కలిగినప్పుడు కన్నీళ్లను వదిలే బదులు ఆ కన్నిటికి కారణమైన వాటిని వదిలేయడం ఉత్తమం జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి కష్టం వచ్చిన ప్రతిసారి మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు ఇచ్చి వెన్ను తట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ మాత్రమే మన పెదవిపై చిరునవ్వు కోసం తాను పడే ప్రతి కష్టం అమూల్యమైనదే నువ్వు సూర్యునిలా వెలగాలి అనుకుంటే ముందు సూర్యునిలా మండడం నేర్చుకో నీవు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు బాధ్యత తీసుకుంటే ఓడిపోవు మీ అపజయాలను తప్పటడుగులు అనుకోకండి భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలవి ఒకరిని ఓడించడం ఎంతో సులభమే కానీ జీవితంలో ఒకరిని గెలుచుకోవడం చాలా కష్టం ఒక గొప్ప లక్ష్యం జ్ఞానం కృషి మరియు పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయటపడుతుంది అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది సృజన ఆలోచన శక్తిని పెంచుతుంది సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడం హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది నైపుణ్యం అనేది ఒక నిరంతర సాధనా ఫలితం అది అకస్మాత్తుగా వచ్చేది కాదు విజయాన్ని చూసి మురిసిపోవద్దు అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ మాత్రమే శరీరానికి మరణం ఒక్కసారే కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు కష్టపడితే వచ్చేది ఏది వృధా కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ